పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. పరుచూరి పాఠాలకు నా విద్యార్థులకి సాదర స్వాగతం. ఈరోజు నా యాత్ర విశ్లేషణ చెప్పుకుందాం. మాట ఇచ్చే ముందు ఆలోచించుకోవాలి. మాటిచ్చే ముందు ఆలోచిస్తాను, ఇచ్చాక ఆలోచించేదేముంది? ముందుకు వెళ్ళాల్సింది. అన్నిటికన్నా అతిపెద్ద జబ్బు క్యాన్సరు, గుండె జబ్బు కాదయ్యా, పేదరికం. పేదరికాన్ని మించిన శిక్షే లేదయ్యా. మారావని నేను నమ్ముతున్నాను. ఈసారి నా ఓటు నీకే, నీ పార్టీకి కాదు. సార్, తనేమీ మాట్లాడలేడు సార్. నాకు వినపడుతుందయ్యా. ఎందుకంటే లెవెన్త్ అవర్ అంటే అది జరిగినటువంటి వాస్తవాలతో కూడింది కాబట్టి వాటికి మనం లెవెన్త్ అవర్ చెప్పకూడదండి. అవి అలాగే జరిగినాయి కాబట్టి ఒక విశ్లేషణలాగా, అంటే వాళ్ళ హృదయాన్ని విశ్లేషించటం, ఎలా ఒక అద్భుతమైనటువంటి ఒక డాక్యుమెంటరీలాగా వెళ్లాల్సిన ఒక సినిమాని ఒక అద్భుతమైన చలనచిత్ర పరిధిలోకి తీసుకొచ్చారు అనేటువంటి భావాన్ని కలగజేసుకుందాం. ఇప్పుడు ఓ డైరెక్టరు మొట్టమొదటి షాట్లోనే తన తెలివితేటలు చూపించాడు. ముందు అలా ఒక పాదం బొమ్మ వస్తుంది, దానిలో యాత్ర అనేసాడు. ఎస్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంతకు ముందు వేరు, ఆ పాదయాత్ర తర్వాత వేరు. ఆయన గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు ఆ నిజం. అలాంటి రాజశేఖర రెడ్డి గారు అందులో పాదం పెట్టాడు. ఆ పాదయాత్రే ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని వారికి కల్పించింది. అందుకని అది ఫస్ట్ షాట్. నెక్స్ట్, ఒక హీరోని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు సామాన్యంగా మనం, ఆయన ఆ టైంలో ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నారు, అలా ఉన్నటువంటి ఒక మనిషితో పరిచయం చేసేప్పుడు హీరోయిక్గా పరిచయం చేయలేరు. అందుకని చాలా తెలివితేటలతో ఏం చేశారంటే, సుచరిత అనేటువంటి ఒక అమ్మాయి ఒక ప్రత్యర్థి తాలూకు మనిషిని లోపలికి రానిచ్చి, అన్న మా వాళ్ళని ఎలా చేశారు అంటే నువ్వే నిలబడుతున్నావు అమ్మా అని చెప్పి ఆ అమ్మాయికి మాటిచ్చి, పక్కనున్న అనుచరుడు అదేందన్నా అంటే, రే ఆడబిడ్డ మనం గుమ్మం దొక్కి సాయం అడిగిందిరా, చెప్పిపోతే ఎట్లా అని. నాయన బతికుండగా ఎప్పుడూ మన నాశనాన్నే కోరుకున్నాడన్నా, అట్లాంటి కూతురికి మనం సాయం చేసేది ఏందన్నా? మన గడప తొక్కి సాయం అడిగిన ఆడబిడ్డతో రాజకీయమైందిరా. అక్కడ ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టరైజేషన్, అంటే శత్రువుకైనా సాయపడే వ్యక్తిత్వం ఉన్న మనిషి అయినా అని ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారండి అక్కడ. అంతేకాదు దానికి కట్టుబడి ఉన్నాడండి. వాళ్ళందరూ ఎదురు తిరిగినా కూడా, వేరే వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి పోరాడినా కూడా ఇవ్వలేదండి. తను ఈవిడితో నామినేషన్ వేయించి, అతను నామినేషన్ కొంచెం లేట్ అయ్యేలాగా చేసి 4 గంటలు అయిపోయినాక అతను కూడా వచ్చి, ఇతను అంటాడు కరెక్ట్గానే వచ్చానా సార్ అని ఈయన అడుగుతాడు. ఆయన అడగడం, వాళ్ళ ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతినిధిని అడగడండి, రాజశేఖర రెడ్డి గారిని అడుగుతాడు కరెక్ట్గానే వచ్చాగా అన్నాను. అలా ఆవిడ్ని యునానిమస్ చేసి ఆ ఎన్నికల్లో గెలిపించినటువంటి, అంటే ఊరికే మాట ఇవ్వటం కాదు, ఆవిడ గెలిచి ఆ అసెంబ్లీలో ఆ సీట్లోకి వచ్చే వరకు ఆయన పట్టుదలతో అలాగే ఉన్నాడు. దీని మూలంగా ఆయన ఏమయ్యాడండి, అధిష్టానం యొక్క అభిశంసనకు గురవబోయాడు. ఆ అభిశంసనకు గురైనప్పుడు వాళ్ళు పిలుస్తున్నారు అంటే కార్యకర్తలతో ఉంటాడండి. అక్కడ కూడా చాలా అందమైన మాట అంటారండి,
కార్యకర్తల తర్వాతే పార్టీ అయినా పార్టీ పెద్దలైనా అని. మళ్ళీ సెకండ్ టికెట్ క్యారెక్టరైజేషన్లో అంటే తన కోసం కాకుండా కార్యకర్తల కోసమే ఈ వ్యక్తి రాజకీయాల్లో ఉన్నారు అనేటువంటి నిజాన్ని చూపించారు. ఆ తర్వాత కూడా ఆయన మీద అప్పుడు ఎలా ఒక చిన్న రూమర్ క్రియేట్ చేశారండి, మత కలహాలు వారే చేయించారని. దానికి చాలా అందమైన ఒక్క డైలాగ్తో ఆన్సర్ చెప్పాడండి ఆయన. అది చేయాలంటే 100 మందిని ఎందుకయ్యా చంపించటం, అడ్డొచ్చినండి ఒక్కడిని లేపితే సరిపోతుంది కదా అని. అంటే చెప్పు తీసుకుంటారంటారు చూడండి, అలాంటి సమాధానం అన్నమాట అది. అలా అద్భుతంగా క్లారిటీ చేసుకున్నాడు. మళ్ళీ ఆ తర్వాత అభిశంసనకు వచ్చినప్పుడు తివారి గారి దగ్గర 40 మంది ఎమ్మెల్యేలు 12 మంది ఎంపీలు నా దగ్గర ఉన్నారు, దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి అని. అంతేకాదండి, అక్కడ ఒక అవమానం కూడా. ఆ తర్వాత మళ్ళీ ఈయనకేదో ఒక పోర్ట్ ఇద్దామని వచ్చిన చోట కూడా ఒక మాట భలే నచ్చిందన్నారు. ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, మీ ఒక్కడితోనే మాట్లాడాలి, మీరు ఒక్కడితోనే మాట్లాడుతున్నారు అంటాడండి ఆశీల్లో. ఆ తర్వాత ఒక్కడనే రమ్మను అంటే, కాదండి కేవీపీ గారితో వస్తారంటే కుదరదు అని అంటే వెళ్ళిపోతాడండి కలవడం వాళ్ళు. ఆ పార్టీ పదవి ఇవ్వడానికి వచ్చినప్పుడు వెళ్ళిపోతాడు ఆయన. అంటే కేవీపీ గారిని ఒక ఆత్మగా భావించి ఇతను నా అంతర్గతంలో ఏముందో దాన్ని తెలుసుకుని ప్రజెంట్ చేయగలిగినటువంటి సహృదయుడు, మంచి సహనశీలి, మంచి స్నేహితుడు అని ఆయన నమ్మాడు. ఆయన నమ్మిన స్నేహితుడి కోసం అధిష్టానం ఒకడనే రమ్మంటే వెళ్ళిపోయాడండి అక్కడ. ఆ తర్వాత నారాయణ రెడ్డి అని మన ఒక గౌరవాన్ని ఇచ్చారు ఆయన ఆ పాత్రకి. దాని మీద పోసాని కృష్ణమూర్తి గారు నిలబడటానికి కూడా వస్తారు, ఆయనకి అది ఈయనకి ఇవ్వాలన్నప్పుడు. మీరు అక్కడ కూడా గమనిస్తే అనుక్షణం ఆ ఇతను వ్యక్తి కాదు, ఇతను ఒక వ్యవస్థ, ఇతను ఒక నాయకుడు అని చూపించడం కోసం తను సోఫాలో కూర్చుని, అన్న మీరిక్కడ కూర్చోండి అని ఆయన్ని తను నాయకుడు అయ్యుండి నారాయణ రెడ్డి గారిని అందులో కూర్చోబెట్టాడు. ఇతను ఆశ్చర్యపోతాడు. అది కూడా ఒక అద్భుతం. అక్కడ ఒక డైలాగు చాలా అద్భుతమైన మాట ఏంటంటే, మీరు ఎన్ని చేస్తున్నారు, ఇది చేసి డెఫినెట్గా అధిష్టానంని గౌరవించడం కాదు అంటే నా విధేయతని విశ్వాసాన్ని నా బలహీనతగా తీసుకోబాకండి అన్నాడు. నా విధేయతని విశ్వాసాన్ని బలహీనతగా తీసుకోవాలి. విధేయత వేరు, బానిసత్వం వేరు అన్నాడు. సామాన్యంగా ఆ పార్టీ మీద అందరూ ఏమంటారంటే ఢిల్లీ ఏం చెప్తే అది చేస్తారనేటువంటి ఒకటి ఉండేది. బట్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో, అంతకుముందు కూడా నాకు తెలుసండి బ్రహ్మానంద రెడ్డి గారు కూడా అది వర్కౌట్ చేశాడు, రాజశేఖర రెడ్డి గారు బానిసత్వం నాకు వద్దు, విధేయత ఇస్తా, ఎంత విధేయత ఇవ్వాలో అంత ఇస్తాననేటువంటి క్యారెక్టర్ ఒకటి. విధేయతకి బానిసత్వానికి చాలా తేడా ఉంది. నేను పార్టీకి విధేయుడే కానీ బానిసని కాదు. ఆ తర్వాత ఆ తండ్రి పాత్రతో అంటే రాజారెడ్డి గారి పాత్రను చూపించి తన కొడుకుని చక్కగా చదివించమని అడగకుండా వీడు మంచి రాజకీయ నాయకుడు అయ్యేలాగా చేయండి అని చెప్పి అనేది ఒకటి గుర్తొస్తుందండి. అంటే తండ్రి జ్ఞాపకం వచ్చినప్పుడు నాన్న నన్ను మంచి రాజకీయ నాయకుడు అన్నాడు. దీనికి కౌంటరు హాస్పిటల్లో ఇస్తాడండి ఒకటి. మీరు బాగా చూస్తే ఈ రచయిత దర్శకులు ఇద్దరు ఎంత జాగ్రత్త తీసుకున్నారో మీకు అర్థమవుతుందండి. నువ్వు చదువుకుంటే ఒకడికే సాయం చేయగలవురా, కానీ అదే రాజకీయాల్లోకి వస్తే కొన్ని 100 మందికి సాయం చేయగలవు అని అంటాడు ఆయన. అన్నప్పుడు మీకు చూపించారు రూపాయికి ఆయన వైద్యం చేశారు అని. మన పుచ్చపల్లి సుందరయ్య గారు అన్నగారు కూడా పేదల కోసం అలా చేసేవారు, చాలా ఉచిత వైద్యం చేస్తూ ఉండేవారు అని చెప్పుకుంటారు. అలా ఈయన కూడా అలా చేసిన డాక్టర్ ఆయన. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు యాత్ర చేయటానికి ముందు అంటే సడన్గా 1 సంవత్సరం ముందు ఎలక్షన్లు వచ్చేసినాయి. ఏమి చెప్పాలనుకున్నామో అది చెప్పలేని పరిస్థితి వచ్చింది. అంటే అప్పుడు చాలా అక్టోబర్లో డిక్లేర్ చేశారండి, నాకు గుర్తుంది అప్పుడు నేను అధికార భాషా సంఘంలో ఉన్నప్పుడు అక్టోబర్లో డిక్లేర్ చేస్తే జనవరి ఫిబ్రవరిలో ఎన్నికలు అయిపోతాయి అనుకున్నాం మేము, కానీ మీ దాకా అవల. అందుకని వారికి అలా నడవటానికి ఆయనకి టైం దొరికింది అప్పుడు.
ఆ యాత్ర చేయడానికి కూడా ఊరికే సడన్గా ఏదో ఒక నిర్ణయం తీసుకున్నట్టు కాకుండా అక్కడికి వెళ్ళి తండ్రి సమాధి దగ్గర కండవ పడేసేసి అలా వెళ్ళిపోతాడే జనాన్ని చూసి ఆ వర్షంలో తడుచుకుంటూ వచ్చే రచ్చబండి దగ్గర ఫస్ట్ హీ మెట్ ది పీపుల్. అంటే ఒక హ్యూమన్ డ్రామాతో ఆయన మనసులోకి నేను జనాన్ని కలవటానికి వెళ్ళాలి అనే దాన్ని ఆ అద్భుతమైన సీన్ ద్వారా వాళ్ళందరి హృదయాల్లో మాటలు విని తను ఒక సంకల్పానికి వచ్చి యాత్రకు వెళ్తాను అని నిర్ణయం తీసుకున్నాడండి. అలా తీసుకున్న తర్వాత కూడా యాత్రకు పర్మిషన్ లేదు పొమ్మన్నారు, అధిష్టానాన్ని గౌరవించకుండా ఈయన యాత్ర మొదలెట్టేశాడండి. ఆ తర్వాత సమస్యలండి. ఈ సమస్యల్లో పెన్షన్ ఏంటి, వలసలు ఎందుకు వెళ్ళిపోతున్నారు, రైతులు ఎలా బాధపడుతున్నారు, కరెంటుతో ఎలా బాధపడుతున్నారు, విద్యార్థులు ఎలా బాధపడుతున్నారు, అలాంటి కొన్ని అంశాలన్నింటినీ ఒక్కొక్క సీను మీ ఊరికి ఇదిస్తా మీ ఊరికి ఇదిస్తా అని చెప్పి ఆయన వెళ్ళిపోయి ఉంటే ఈ సినిమా ఎంత గొప్పగా ఆడదండి. సో అక్కడ కూడా రైట్ డైరెక్టర్ ఏం చేశారు, క్రియేటింగ్ ఏ సిచ్యుయేషన్, డ్రామటైజింగ్ ఇట్ అండ్ లీడింగ్ టు ఏ స్టేట్మెంట్. అలా మీకేంటి ఆ వలసలు ఇవి మామూలుగా చెప్పి మీ నేను వస్తే మన పార్టీ అధికారంలోకి వస్తే వలసలు ఉండవు అని చెప్పినాక కూరగాయల మార్కెట్ దగ్గర నుంచి తీసుకున్నాడండి. ఈయన కూరగాయల మార్కెట్లోకి ఎంటర్ అవడానికి ముందే ఒక రైతు వచ్చి కూరగాయలు అమ్ముతాడు, నిన్న 25 రూపాయలు ఉంది కదండి వాళ్ళు రూపాయికి అమ్ముతున్నారేంటి అని అంటే నాకు ఇక్కడ మా నాన్నగారు గుర్తొస్తున్నారండి. ఎందుకంటే అప్పుడు మా నాన్నగారు సొరకాయలు వేశారు, ఆ ముందు సంవత్సరం 10 రూపాయలు 20 రూపాయలు అమ్మింది సొరకాయ, అందుకని సొరకాయలు వేసారండి. నేను బస్సులో వెళ్ళాను, రిక్షా బండిలో ఈ సొరకాయలు వచ్చినాయండి మార్కెట్కి, 6 పైసలకు పాడారండి ఒక్కొక్క సొరకాయ, 100 సొరకాయలకి 6 రూపాయలు వచ్చినాయండి, మొత్తం రిక్షా నుండా తెచ్చిన సొరకాయలకి 6 రూపాయలండి. రిక్షావాడికి 6 రూపాయలు పోతే నేను వెళ్ళిన డబ్బులు అక్కడ కట్టాల్సిన తాసీలు ఇదంతా మళ్ళీ నా జేబులో డబ్బులు తీసి ఇవ్వాల్సి వచ్చిందండి. ఇది నేను ఇంటికి వెళ్ళి చెప్పగానే మా నాన్నగారు కొడవలు తీసుకుని బయలుదేరితే నాకు భయం వేసి మా నాన్నగారు అమ్మడు పరిగెత్తారండి. ఆయన వచ్చి పస అన్నీ కోసేసి తీసుకెళ్ళి అలా తీసుకెళ్ళి మొడుగులో పారేశాడండి. ఇదే సీన్ నేను జయం మనదే అనే కృష్ణ గారి సినిమాలో పిఎల్ నారాయణ గారికి పెట్టారండి. అప్పుడు ఇవాళ ఇక్కడ నానా బండి కూడా రావు ఈ డబ్బులు అని ఆ పిల్లాడు అన్నాడే ఆ పిల్లాడిని నేనే అక్కడ, నానా రిక్షా బండి కూడా డబ్బులు రాలేదు మా నాన్నకి చెప్పింది నేనే. నా కళ్ళలో నీళ్లు తిరిగినండి చూడగానే. అంటే ఎప్పుడు గోపాలకృష్ణ 1975-76లు ఇప్పుడు 2002 వచ్చినా 2003-04 వచ్చేసినా కూడా మీరు ఇంకా అదే నడుస్తుంది అంటే ఎంత అన్యాయం అండి. రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? అందుకని అక్కడ చేసి ఆయన ఆ మార్కెట్లో మాట్లాడుతుండగా ఘోరం చూపించి అక్కడ చాలా తెలివితేటలు అతను చూపించింది. డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ అనేది ఏంటంటేనండి, ఆయన చనిపోలేదు, ఆయన బతికిచ్చాడు. ఎందుకంటే మీకు ఎప్పుడు చెప్తా హీరో ఉండగా నష్టం జరగకూడదు, హీరో ఉండగా నష్టం జరగల జరగకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు బతికి గొంతు రావట్లేదు. ఎంత సింబాలిక్ షాట్ అంటేనండి అది, గొంతు విప్పటానికి వచ్చినటువంటి రైతుల మీద బషీర్బాగ్ దగ్గర తుపాకీ కాల్పులు చేశారు, అప్పటి నుంచి గొంతు మోగపోయింది రైతులది అని సజెషన్తో అతను మోగపోయాడని చెప్పాడు. చెప్పి ఆ తర్వాత అతను మాట్లాడతా అంటే మీరు గమనించి ఉంటారు, సార్ అతను మాట్లాడలేడండి అన్నాడు, నాకు అర్థమవుతుంది నువ్వు చెప్పు అన్నాడు. సార్ తనేమీ మాట్లాడలేడు సార్. నాకు వినపడుతుందయ్యా. అంటే వాళ్ళ మోగ రోదన రాజశేఖర రెడ్డి గారికి అర్థమైంది. ఎంత అద్భుతం, దానిలోంచి రైతులకు ఉచిత కరెంట్ అనే నిర్ణయం రావటం, రైతులకు సహాయం చేయటం అనే నిర్ణయం రావటం, అంటే ఎంత హ్యూమన్ డ్రామాలో నుంచి వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఒక అద్భుతం, ఒక ఊరిలోకి రావద్దని ఆపేస్తారు ఆయన్ని.
ఆ ఊర్లోకి రాకుండా ఆపితే ఈయన వెనకాల కొన్ని వేల మంది ఉన్నారు. తిరగబడితే ఏమై ఉండేదండి, మళ్ళీ పరిస్థితి కాల్పుల దాకా వెళ్ళిపోయి ఉండేది. ఆ రోజుతో యాత్ర ఆగిపోయి ఉండేది. ఆయన తీసుకున్న అద్భుతమైన నిర్ణయం అలా నమస్కారం పెట్టి వెనక్కి తిరగగానే, వెంటనే రాజశేఖర నువ్వు మారావు, నేను నమ్మా, ఈసారి నా ఓటు నీకే, నీ పార్టీకి కాదని. చాలామంది విశ్వాసం ఏంటంటే 2004-2009 మాత్రం రాజశేఖర రెడ్డి గారి ఓటు పడింది ఆ పార్టీకి అనేది చాలామంది చెప్పుకుంటారు. దాన్ని వాళ్ళు విజువలైజ్ చేయడానికి ఈ సన్నివేశం నిజంగా జరుగున్నా అద్భుతంగా వాడుకోవటం జరిగిందండి. ఆ తర్వాత స్టూడెంట్స్ దగ్గర రావాలండి. స్టూడెంట్స్ దగ్గర రావాలంటే డైరెక్ట్గా ఏ కాలేజీలో పెట్టకుండా భాష అనే ఒక అనుచరుడు ఫోర్జరీ చేశాడని చెప్పి లంచం తీసుకున్నాడని చెప్పి అతను ఇచ్చేసి అక్కడ కూడా క్యారెక్టర్ ఎక్కడికి వెళ్ళింది సార్, మీకు ఎందుకు ఈడెవడో నాకు తెలియదు అని ఒక మాట చెప్పాడు సార్ అంటే, తెలిసినట్టు తెలియడం నేను అలా చెప్తానయ్యా, ఆకాశానికి వెళ్ళిందండి హీరో క్యారెక్టర్ వాళ్ళు అని ఇప్పుడు నిజం తెలుసుకున్నాడు. కొడుకు ఫీజు కోసం ఇంజనీరింగ్ చదవాలి అని, అందుకనే ఆయన ఆ విద్యార్థుల కోసం ఏం చేశాడు, ఈ ఫీజు రీఎంబర్స్మెంట్లు అన్నీ కూడా ఆలోచన రావడానికి కారణం అదయిందండి. ఇక మిగిలింది ఆరోగ్యశ్రీ. ఇది ఎలా ప్రకటిస్తాడు ఈయన, ఏమి సిచ్యుయేషన్ తీసుకుంటారు ఇక్కడ అని నాకు తెలియకుండానే ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నాకు నేను క్రియేట్ చేసుకున్నానండి. ఒక అద్భుతాన్ని ఆవిష్కరించి ఈయన వడదెబ్బలో పడిపోతాడు. అంటే హీరో అలా పడ్డాడు, పడగానే గుర్తేం చేశారు, తండ్రి సీనేశారండి. తండ్రి సీనేసి కుస్తీ పోటీలో ఓడిపోతారే, రెండు క్షణాలు బాధని ఓర్చుకోగలిగితే గెలుపు నీదేరా అన్న మాట గుర్తు చేశారు. మళ్ళీ చేశాడు, కానీ హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఆ వైఫ్ అది సెంటిమెంట్ అదంతా చేశాడు. అక్కడికి వచ్చినాక ఒక తల్లి ఒక బిడ్డ లంగ్లో ఏదో వ్యాధితో చనిపోతుందని తెలుసుకుని ఆ అమ్మాయికి ఎలా సాయం చేయాలి, ముందు టెస్ట్ చేయండి చూస్తే బతకదేమో అనేటువంటి పరిస్థితి వస్తే, ఎవరో నీ పెద్ద కూతుర్ని కనుక మా ఇంటికి పంపించేస్తే అంటే ఒక రకమైన వెట్టి చాకరీకండి. 15 సంవత్సరాల్లో పిల్లలు పని చేయకూడదు రాజ్యాంగం. అది అంత పసిబిడ్డని వాళ్ళకి ఇచ్చేయటానికి ఆ డబ్బు కోసం, ఆపరేషన్ డబ్బుల కోసం పరిగెత్తుకు వస్తే ఇంత కష్టపడితే పాప చచ్చిపోయింది. అక్కడ చూసి ఆ పాప కూడా, అమ్మ నాకు కనుక ఈ వ్యాధి వచ్చి ఉంటే నన్ను పంపించేదాన్ని కాదు కదా అని నాకు ఆ కళ్ళలో నీళ్ళు తిరిగి మాతృదేవభావంలో అలా పిల్లలు వెళ్ళిపోతా ఏడుస్తా అంటే నాకు ఆ సన్నివేశం గుర్తొచ్చిందండి. అక్కడ వచ్చి ఇది ఆయన వింటున్నాడు హీరో విని, అంటే ఒక అద్భుతమైన 10-15 నిమిషాల పాటు ప్రేక్షకులను అలా కట్టి పడేసి ఆరోగ్యశ్రీని అనౌన్స్ చేశారు. సో మీకు ఇవన్నీ కూడా వస్తున్నాయి అనేసరికి ఏం చేశారండి, ఒక అద్భుతాన్ని ఆవిష్కరిస్తూ ఒక హ్యూమన్ డ్రామాను నడుపుతూ అందులో నుంచి పుట్టింది అంతే తప్ప ఈయన ఇవన్నీ రాసుకుని వెళ్ళి ఒక ఊర్లో ఒకటి అనౌన్స్ చేశారు అని కాకుండా చేయటం అనేది ఒక అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే ధర్మం. అది చేశారు. అయితే మీరు గమనించి సినిమా నిడివి చూసుకుంటే మొదటి 39 నిమిషాలు ఆయన యాత్ర ప్రారంభం అవడానికి ముందు ఆయన రాజకీయ జీవితం, అధిష్టానాన్ని ఆయన ఏం చేశాడు, అధిష్టానాన్ని గౌరవిస్తూనే ఆయన ఎలా గౌరవించకుండా వెళ్ళిపోయాడు, ఒక్కడ రమ్మంటే సారీ అని చెప్పి ఎలా వెళ్ళిపోయాడని ఎలా హైలైట్ చేశాడో అది మనం మిస్ అవ్వకూడదండి. యాత్ర పూర్తయిపోతే మీకు సినిమా పూర్తయినట్టు కాదు, ఆయన విజయానికి వెళ్ళాలి. మనం కరెక్ట్గా విజయాన్ని చూపిస్తున్నాడండి. ఆ చూపించే ముందు ఒక టిట్ ఫర్ టాట్ గమ్మత్తుగా, అంటే హీరో సీన్లు అంటారండి వీటిని. ఎవరైతే మళ్ళీ ఎలక్షన్ వచ్చేసరికి, అంటే ఇప్పుడు తిరిగి వచ్చింది ఈయన, పేరు వచ్చింది ఈయనకి, ఈయన సహాయం లేకుండా గబిక్కిని వెళ్ళిపోతే, ఈయన కనుక పక్కకి వెళ్ళి వేరే పార్టీ కనుక కాంగ్రెస్ పేరుతో ఇంకోటి పెట్టుకుంటే ఆ మొత్తం ఓట్లు అట్టు వెళ్ళిపోతాయని వాళ్ళందరికీ తెలుసండి. అందుకని ఆయన్ని పిలిస్తే నేను చప్పట్లు కొట్టే బహుశా థియేటర్లు కూడా కొట్టున్నారు, ఒక్కడిని రమ్మంటారా ఇద్దరిని రమ్మంటారా అని అడుగుతాడండి. అది హీరో డైలాగ్, హీరోలకు మాత్రమే రాస్తాం అట్లాంటి డైలాగ్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ సీన్లో హీరో, ఇద్దరిని రమ్మానని అంటే మళ్ళీ సెకండ్ హీరోయిజం అండి, వాళ్ళని ఇక్కడికి రమ్మానన్నాని వాళ్ళని గెస్ట్ హౌస్ పిలిపిస్తాడు. అధిష్టానం మొత్తం ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్లో ఎస్టాబ్లిష్ చేశాడండి, కార్యకర్తల కంటే పార్టీ గొప్పది కాదు, పార్టీ నాయకులు గొప్ప కాదు అని వదిలేయలేదండి. అందుకని మీకు చెప్తాను, నేను ఎప్పుడు హుకింగ్ ది క్యారెక్టర్,
ఏదైతే హుక్ చేసేవో అది ఎండ వాళ్ళు. వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళ లోపలికి రమ్మనకుండా ఆయన అక్కడ కూర్చోబెట్టి ఎవరో ఒక కార్యకర్త వస్తే అతను లోపలికి పిలుస్తాడు. కార్యకర్తను చూసినాకే నాయకుడిని లోపలికి పిలిచాడు. ఆ తర్వాత వీళ్ళు చక్కగా 294 సీటు కవర్ ఇచ్చిందంటే అది వాళ్ళకి తిరిగి ఇచ్చేసి ఈయన వేరే డిక్లేర్ చేశాడు. 185 సీట్లు గెలిచాడు. అయిపోయిందండి. నిజానికి ఇక్కడ సినిమా పూర్తి చేసేయచ్చు. చేసినా కూడా ఇంత బాగుండేది. కానీ అక్కడ కూడా వాళ్ళు ఏ మనిషి అయితే ఇంత చక్కటి ఒక ఆరోగ్యశ్రీలు ఇలాంటి మన ఉచిత కరెంట్లు ఇలాంటివన్నీ ఇచ్చుకుంటూ వచ్చారో అలాంటి వ్యక్తి 5 ఏళ్లలో ఏం చేశాడో చెప్పలేదండి. డిజాల్వ్ చేసి 2009 ఎన్నికలను వేసి మళ్ళీ మాడతా ఉంటారు. ఆయన గొంతు వినపడతా అసలు అక్కా చెల్లెల్ని పిలుస్తాడండి భలేగా. అది ఆ వాయిస్ బొంగురుపోయి ఆయన ఒక అద్భుతంగా ఆయన మళ్ళీ ఒరిజినల్ రాజశేఖర రెడ్డి గారిని చూపించి అయితే అయిపోయిందని ఇంకేమైనా అయిపోయిందని లెగుద్దాం అనుకున్న వాళ్ళు ఆయన్ని చూస్తే అలా కూర్చుండిపోతే మళ్ళీ 2009 ఎన్నికల్లో గెలిచాడు అని కూడా ఆపేసినా కూడా ఇంత హిట్ అవ్వదండి. ఆ తర్వాత సెప్టెంబర్ 2-3 తారీఖుల్లో ఏ ఘోరం జరిగిందో దాన్ని చూపిస్తూ బ్యాక్గ్రౌండ్లో పెంచల్ దాస్ గారు ఒక అద్భుతమైనటువంటి ఆ గొంతుతో ఆ పాట పాడారు. అది చాలా హృదయానికి హత్తుకుపోయి ఆ రోజున అందరం ప్రపంచం మొత్తం తెలుగు నాట్ ఓన్లీ తెలుగు పీపుల్ భారతదేశం అంతా కూడా అలాగే ఆయనకేమైందని ఎదురు చూసామో అలా సినిమాలో కూడా అలా చూసేలాగా వర్కౌట్ చేయటం ఆయన్ని లాస్ట్లో జగన్ గారు నాన్న ఆశయాలతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని కొనసాగిద్దామని చెప్పడంతో సినిమాని ముగించారు. సో ఈ క్రెడిట్ అంతా దర్శకుడు మహీవీ రాఘవ గారికి నేను ఇస్తున్నానండి. ఎందుకంటే మామూలుగా ఒక డాక్యుమెంటరీలాగా ఉండాల్సినటువంటి ఒక సినిమాని, ఎందుకంటే ఆయన బయోపిక్ తీయలేదండి. రాజశేఖర రెడ్డి గారు బయోపిక్ తీస్తే ఆయన జీవితంలో ముందు ఒక అంశాలు ఉన్నాయి. ఆ అంశాలతో తీసుకొచ్చి ఆయన ఎలా ఇలా వెళ్ళాడో అనేటువంటివి కూడా మనకు ఉండేవి. అవేమీ లేకుండా ఒక యాత్ర అనే దాన్ని పట్టుకుని ఆ యాత్రను 2 గంటలు తీయకుండా మళ్ళీ 39 నిమిషాలు అది మళ్ళీ మీరు చూస్తే యాత్ర పూర్తయినాక 20 నిమిషాలు అంటే 59 నిమిషాలు 1 గంట 2 గంటల సినిమాలో 1 గంట ఆయన పాత్ర ఔచిత్యాన్ని కాపాడుకుంటూ 1 గంటని ఆయన చేసిన యాత్రలో అందులో మళ్ళీ ఒక అద్భుతమైనటువంటి హ్యూమన్ డ్రామాని ప్రజల యొక్క కష్టాలను నడుపుకుంటాం. ఎందుకంటే ఒక మాట అంటాడు, నాయకుడికి మనం ఏం ఆలోచిస్తామంటే మనం ఎలా నాయకుడు అవ్వగలం, ఏం చేస్తే నాయకుడు అవ్వగలం, ఎలా గ్రూపులు కడితే నాయకుడు అవ్వగలం అని ఆలోచిస్తామయ్యా. అది కరెక్ట్ కాదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకేం కావాలో తెలిసి అది నెరవేరిస్తే నాయకుడు అవుతాం. ఎస్, అదే ఈ కథ, అదే ఆయన జీవితం. అందుకే ఇంత అద్భుతమైన విజయం. నమస్కారం. చాలామంది చాలా రోజులుగా అడుగుతున్నారు, వన్ నేనొక్కడినే చెప్పండి గురువుగారు అని చెప్తున్నాను.